హలో అండి, ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు అంటే ఫౌండేషన్స్ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ మనం డైలీ యూజ్ చేసే ఫేస్ క్రీమ్తోనే మీకు ఎలా మేకప్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో నేను వచ్చేసి నార్మల్గా అంటే ఎక్కువ మేకప్ అవను అంటే ఇందులో చూపిస్తున్నాను, కానీ నేనైతే మాత్రం ఇది ఐ లైనర్ అవి అయితే యూజ్ చేయను, జస్ట్ నేను నార్మల్గా ఇట్లాగే డైలీ మేకప్ అవుతాను అన్నమాట. సో ఇది వచ్చేసి నేను డైలీ యూజ్ చేసే క్రీమ్ అన్నమాట. ఇది వచ్చేసి అదే ఫాన్స్ వైట్ బ్యూటీ, చాలామంది ఫేర్ అండ్ లవ్లీ కూడా యూజ్ చేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది. సో నేనైతే ఎక్కువ ఫాన్స్ వైట్ బ్యూటీయే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను వచ్చేసి అంటే నేను ప్రైమర్ అట్లాంటివి ఏం యూజ్ చేయలేదు, నేను మామూలుగా ఎలా రెడీ అవుతానో అవే చూపిస్తున్నాను అన్నమాట. సో నేనైతే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ వచ్చేసి యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఒక 2 to 3 మినిట్స్లో మనకి స్కిన్కి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది నేను అప్లై చేశాను కదా, జస్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత నాకు మొత్తం బాగా సెట్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది బాగా స్కిన్కి సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. సో ఐబ్రోస్ అనేది మనకి థిక్గా ఉండాలి, అంటే మనకి డార్క్గా కనిపిస్తే మనకి ఫేస్కి లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి నేను నార్మల్ ఐబ్రో పెన్సిలే, సో దీన్ని యూజ్ చేస్తున్నాను. జస్ట్ మనం థిక్గా కాకుండా కొద్దిగా లైట్గా పెట్టుకోవాలన్నమాట, అంటే మన ఐబ్రోస్కి కరెక్ట్గా సెట్ అయిపోయేటట్లు పెట్టుకోవాలి. సో నేను వచ్చేసి దానిపైనే అప్లై చేస్తున్నాను, చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. ఐబ్రోస్ చాలా థిక్గా ఎక్కువగా డార్క్గా ఉండేవాళ్ళు ఐబ్రో పెన్సిల్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు, నాకైతే చాలా లైట్గా ఉంటుంది. సో అందుకని నేను ఎప్పుడు డైలీ కూడా ఐబ్రో పెన్సిల్ అనేది యూజ్ చేస్తాను కంపల్సరీ. సో ఇక్కడ నేను వచ్చేసి ఐబ్రో పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఐ లైనర్ యూజ్ చేస్తున్నాను, ఇది వచ్చేసి L18. సో ఇది మామూలుగా అయితే నేను డైలీ యూజ్ చేయను అన్నమాట, అంటే డైలీ పెట్టుకోవడం నాకు నచ్చదు, ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే అట్లాంటప్పుడు జస్ట్ చాలా సింపుల్గా మేకప్ అన్నమాట ఇది. సో నేను వచ్చేసి ఇది అంటే ఇక్కడ చిన్న బర్త్డే పార్టీస్ అట్లాంటివి ఉంటుంది కదా, సో అట్లాంటి వాటికి చాలా సింపుల్గా ఇంకా టెంపుల్కి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అట్లాంటప్పుడు యూజ్ చేస్తాను, నార్మల్ టైంలో అయితే యూజ్ చేయను అన్నమాట. సో యాక్చువల్గా ఇది పెట్టుకుంటే బాగా లుక్ వస్తుంది కానీ నాకు అలవాట్లేదు, బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంకా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ అట్లాంటివి ఉంటుంది కదా, సో అట్లాంటి వాటికి మాత్రమే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ ఐ లైనర్ వచ్చేసి నేను కింద ఒకటే యూజ్ చేశాను అన్నమాట, పైన పెట్టుకోలేదు. సో మనకి చాలా సింపుల్గా ఉండడానికి నేను కింద ఒకటే అప్లై చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మస్కారా యూజ్ చేస్తున్నాను, ఇది వచ్చేసి కలర్స్ అనుకుంటా. సో మస్కారా అనేది మనము అప్పర్ డైరెక్షన్లో యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి మనము ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి ఇట్లా వెళ్ళడానికి మనకు ఈజీగా సింపుల్గా మేకప్ అయిపోవచ్చు. మన దగ్గర బీబీ క్రీమ్స్ సీసీ క్రీమ్స్ లేనప్పుడు కూడా మనం జస్ట్ ఇట్లా అంటే మన డే క్రీమ్ ఉంటుంది కదా, సో దాంతో కూడా సింపుల్గా మేకప్ అయిపోవచ్చు. జస్ట్ మనకి ఐ లైనర్ ఒకటి ఇంకా కాంపాక్ట్ పౌడర్ ఒకటి ఉంటే సరిపోతుంది, కాంపాక్ట్ పౌడర్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు. సో ఇది మనం జస్ట్ అంటే మనకి స్వెట్ అవి ఎక్కువ రాకుండా ఉండడానికి కాంపాక్ట్ పౌడరు యూజ్ చేస్తారు, అంటే ఒక కొద్దిగా ఎక్కువసేపు మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి చాలా లైట్గా అప్లై చేస్తున్నాను, ఇది కూడా వచ్చేసి లాక్మీది. సో ఇది నేను చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. సో మన దీనికి ఏంటంటే ఇదేంటంటే మనకి స్వెట్ అనేది కొంచెం రాకుండా చూస్తుంది, ఎక్కువ టైం ఉంటుంది అన్నమాట, సో అట్లాంటప్పుడు మనం కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేయొచ్చు.
కాంపాక్ట్ పౌడర్ యూస్ చేశాక తర్వాత మనం నార్మల్ పౌడర్ ఉంటుంది కదా, సో అట్లాంటి పౌడరు కొంతమంది అప్లై చేస్తుంటారు. సో అదేం అవసరం లేదు, జస్ట్ ఇదే సరిపోతుంది. ఒకవేళ కావాలంటే కొంతమంది మీరు అప్లై చేయాలంటే కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే చేయనన్నమాట. సో ఇది కూడా మనకి స్కిన్కి సెట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ నేను ఇంకా బింది కూడా పెట్టేసుకున్నాను. సో ఇంకా వచ్చేసి ఇంకా లిప్స్టిక్ పెట్టుకోలేదు ఇంకా. సో ఇది ఇంకా పెట్టేసుకుంటే ఇంకా మనకి చాలా సింపుల్ మేకప్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటామో దానికి మ్యాచింగ్గా మనకి ఇయర్ రింగ్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు నాదైతే ఇది వచ్చేసి ఫ్రాక్. సో దానికి ఈ బుట్టీస్ లాంటివి ఇవి సెట్ అయిపోతుంది. ఈ జుంకా టైప్ ఉండేది ఇయర్ రింగ్స్, సో అందుకని నేను ఇవి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నార్మల్ ఇప్పుడు టాప్స్ అట్లాంటివి వేస్తే అట్లాంటి వాటికి వేరే ఉంటుంది కదా, సో అట్లాంటివి యూజ్ చేసుకుంటే మనకి మన మేకప్కి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. సో నాకైతే ఈ డ్రెస్కి ఇది సెట్ అయింది, సో అందుకని నేను ఇది యూజ్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను లాస్ట్లో లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ జెల్లీ ఉంటుంది కదా, వ్యాజలిన్ జెల్లీ కానీ ఇంకా లేకపోతే లిప్ బామ్ అట్లాంటివి ఏదైనా అప్లై చేసుకొని సో దాని మీద మనకి లిప్స్టిక్ అనేది పెట్టుకున్నామంటే మనకి స్మూత్గా ఉంటుంది. సో ఇక్కడ నేను యూజ్ చేసిన లిప్స్టిక్ వచ్చేసి ఇది కూడా లాక్మీ. సో ఫస్ట్ ఏంటంటే మనము ఫెయిర్గా కనిపించాలన్నా మేకప్ లుక్గా ఉండాలన్నా ఫస్ట్ మనకి ఏంటంటే ఐబ్రోస్ని ఇంకా లిప్స్ని హైలైట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా లుక్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ స్టైల్ అన్నమాట. అదేంటంటే మన డ్రెస్ని బట్టి మన హెయిర్ స్టైలు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి నా డ్రెస్కి నేను వచ్చేసి అంటే నేను మామూలుగా డైలీ అయితే ఇట్లాగే రెడీ అవుతాను. సో నా హెయిర్ స్టైల్ అయితే ఇదే అన్నమాట. సో అందుకనే నేను సింపుల్గా నాకు ఇది సూట్ అవుతుంది బాగా. సో అందుకనే నేను ఎప్పుడు ఇట్లాగే రెడీ అవుతాను. సో ఫ్రెండ్స్ ఇదండి నా మేకప్ లుక్. ఇది మామూలుగా అంటే మనం చిన్న చిన్న పార్టీస్కి అట్లాంటి వెళ్ళాల్సినప్పుడు సో ఇట్లాగే చాలా సింపుల్గా రెడీ అయిపోతే మనకి బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి ఏం ఫౌండేషన్స్ అట్లాంటివి ఏం అవసరం లేదు. జనరల్గా అందరి దగ్గర మామూలు డే క్రీమ్ ఉంటుంది, ఇంకపోతే ఐలైనర్ కానీ లేకపోతే ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో వాటితో మనము ఈ విధంగా జస్ట్ సింపుల్గా మేకప్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి సింపుల్ మేకప్ లుక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.